ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో వచ్చానండి. యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, యూట్యూబ్లో ఎవరు సక్సెస్ అయ్యారు, ఇప్పటి వరకు యూట్యూబ్లో మనం సక్సెస్ కావడానికి మనం ఏం చేయాలి, ఇది నా 2 ఇయర్స్ సర్వేలో. అంటే నేను 2 ఇయర్స్ నుంచి నా యూట్యూబ్ చూస్తున్నాను. సో ఏ విధంగా నేను బేసిక్ నుంచి స్టార్ట్ అయ్యాను, సో నేను తెలుసుకున్న మిస్టేక్స్ ఏంటని మీ ముందుకు చెప్పాలనుకుంటున్నాను. సో అది నా ఫీలింగ్, బట్ మీరేమనుకుంటారో మీరు కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ యాక్చువల్గా ఎవరైనా ఏం చేస్తారంటే, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏమీ తెలియదు కదా, సో షార్ట్స్ స్టార్ట్ చేస్తారు. షార్ట్స్ వల్ల ఏమవుతుందంటే మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తారు. సో తొందరగా ఇంటరాక్షన్ ఇది మనకు బాగా వస్తుంది సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు. సో షార్ట్స్ తర్వాత మనకు బాగా సబ్స్క్రైబర్స్ పెరిగాక అప్పుడు మనం లాంగ్ వీడియోస్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మన టాలెంట్ ఏంటి అనేది మెల్లమెల్లమెల్లగా వెళ్ళాలి. సో నా కేసు అంతా కంప్లీట్ డిఫరెన్స్ అండి, బికాస్ నా ఛానల్ మేము స్టార్ట్ చేసింది డైరెక్ట్ మేము మా టాలెంట్ని ఏదో చూపించాలని, ఏదో ముందుకు వెళ్ళిపోవాలి, స్టార్ట్ చేయడమే లాంగ్ వీడియోస్తో స్టార్ట్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్ అని, బ్లాగ్స్ అని, కుకింగ్ వీడియోస్ అని అన్నీ కంపైన్ చేసేసి మాకున్న టాలెంట్ అంతా పెట్టేద్దాము, ఏదో చేయాలి అనుకొని స్టార్ట్ చేసేసాము. సో చాలామందికి తెలియంది ఏంటంటే యూట్యూబ్లో ఎలా చేయాలో తెలియదు, కానీ అప్పో వాళ్ళకు చాలా డబ్బులు వస్తున్నాయి, చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మేబీ సంపాదిస్తున్నారు, మనం కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని సాధిస్తున్నారు. కానీ ఏమేంటి, అసలు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఏమేంటి, ఎందుకు పెడుతున్నాము, మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నాము, మనం ఏం చేయాలి అనుకుంటున్నది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. లేకపోతే షార్ట్స్, నేను ఓన్లీ డ్యాన్సే చేయాలనుకుంటున్నానా, నేను కామెడీ చేయాలనుకుంటున్నాను, కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నానా అనేది ఒకటి మైండ్లో పెట్టుకొని దాని ప్రాసెస్లోనే వెళ్ళాలి. సో నేను కామెడీ కమ్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను, సో ఓకే నో ప్రాబ్లం, అలాగే వెళ్ళాలి. అలా చెప్పి నేను మధ్యలో నా వంట ప్రోగ్రామ్ పెడితే కాదు కదా, బాగుంది. సో మనం ఏం చేయాలి అనుకుంటున్నాం దాని ప్రకారం వంటల ప్రోగ్రామ్, వంటలే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. అంతే తప్ప మధ్య మధ్యలో అప్పుడప్పుడు బ్లాగ్స్ పెట్టాను. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను షార్ట్స్ చేసాము, కామెడీస్ చేసాము, ఎంటర్టైన్మెంట్ చేసాము, బ్లాగ్స్ చేసాము, డెకరేషన్ చేసాము, అన్నీ మిక్సప్ చేసాము. బట్ దానివల్ల మాకు బెనిఫిట్ ఏంటంటే, మేము విదిన్ 3-4 మంత్స్లోనే మేము మానిటైజేషన్ అయ్యింది మా ఛానల్కి, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు, 1000 సబ్స్క్రైబర్ మానిటైజేషన్ అయ్యింది. బట్ ఏం యూజ్ కాదు కదా, మా ఏమేంటి, మాకున్న టాలెంట్ అందరికీ కనపడాలి, మేము కొంచెం ఫేమస్, ఏదో కొంచెం ప్రతి నెల మా హస్బెండ్స్ కాబట్టి మేము కూడా ఏదో కొంచెం సంపాదించాలన్న మా ఏం. బట్ అది కాలేదే. సో ఆ తర్వాత మేమేమనుకున్నాం, ఇలా కాదు అనుకొని నెక్స్ట్ ఓన్లీ షార్ట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాము. షార్ట్స్ తర్వాత అంటే నేను మా అక్క ఇద్దరం కలిసి చేస్తున్నాం వీడియోస్. సో ఏంటి, ఎందుకు అంటే మేము అందరం కలిపి, నేను, మా నాన్న, మా అక్క, మా ఆయన, మా హస్బెండ్, మా తమ్ముడు, పిల్లలు అందరం కలిసి చేసాం. సో ఇది తప్పు. ఇప్పుడు జస్ట్ అన్ని రీసెంట్గా చూసారు కదా, యూట్యూబ్లో అవార్డ్స్ వచ్చాయి, బెస్ట్ పర్ఫార్మర్, బెస్ట్ అనేది. సో మన ఛానల్కి ఏంటి, మనం ఎవరిని చెప్పగలుగుతాం, నేను మా అక్క అని చెప్పగలుగుతాను, నేను మా అమ్మని చెప్ప, సో అలా కాదు అని చెప్పేసి మేమేం చేసాము, కాదు నేను సపరేట్గా ఓన్లీ నేను మా హస్బెండ్ ఎస్ఎన్పి కపుల్ అని చెప్పేసి కామెడీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే వెళ్తూ ఉన్నాము. మా అక్కకి ఇంకో ఛానల్ స్టార్ట్ చేస్తుంది, తను తన ఎంటర్టైన్మెంట్ ఛానల్ తను చేస్తుంది. చెప్పాను కదా మా అక్క ఇక్కడ ఛానల్ స్టార్ట్ చేసిందని. సో తన ఛానల్ వచ్చేసి గడిసర పిల్ల నాగర్కర్ను. సో తను కూడా ఇప్పుడు కష్టపడుతుంది, 600 పైన సబ్స్క్రైబర్స్ అయ్యారు అవుతుంది. తను ఓన్లీ ఇప్పుడు షార్ట్స్ కొంచెం వాటి మీదే కాన్సన్ట్రేట్ చేసి చేపిస్తున్నాము. సో యూట్యూబ్లో మెయిన్ వచ్చేసి లక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలామందితో మాట్లాడినప్పుడు లక్ అనేది ఇంపార్టెంట్. మనకు లక్ వల్ల కూడా అసలు ఏ వీడియో వైరల్ అవుతుందో మనకు తెలియదు. ఎన్ని వీడియోలు చేస్తాం కదా, ఏ అది అంత ఇంపార్టెంట్ కాదు అన్న వీడియోనే వైరల్ అవుతాయి కొన్నిసార్లు. ఇంకోసారి చాలా అసలు ఆ యూట్యూబ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా రికమెండ్ చేస్తుంటుంది, అది మనం తెలీదు. చెప్తున్నాను కదా, ఏ దానికైనా ఓపిక చాలా ఇంపార్టెంట్. చేసిన మిస్టేక్స్ ఇవి. సో మేము కూడా మీ అందరికి అవి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, ఒక ఛానల్ ఏంటి, మీరు కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా, కుకింగ్ వీడియోస్ ఏ చేసుకోండి, ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంటే చేసుకోలేండి. సో మెయిన్ ప్లేస్ ఇంకా ఇక్కడ మెయిన్ ఉన్నాయండి, చాలా చాలా పెద్దవి, ఎవరు బాగా క్లిక్ అవుతున్నారు. ఫస్ట్ ఇది నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నాను, ఒక పర్సన్ ఇండియా నుంచి ఫారిన్కి వెళ్ళి అక్కడ వీడియోస్ పెడుతున్నారా, వాళ్ళ కరెక్ట్ వేల వీడియోస్ పెట్టారా, ఒక రేంజ్ వెళ్ళిపోతారు, ఖచ్చితంగా వాళ్ళు క్లిక్ అవుతారు. సెకండ్ వన్,
అబ్రాడ్ వెళ్ళిపోయారు కదా వాళ్ళు. సెకండ్, ఇప్పటి నుంచో టిక్టాక్లు, ఇన్స్టాగ్రామ్ అంటే టిక్టాక్ నుంచి చేస్తూ వస్తున్న వాళ్ళు చూసారా, వాళ్ళ వీడియోస్ కూడా తొందరగా వైరల్ అవుతారు. మనం ఇప్పుడే వచ్చామా, మన మొహాలు ఎవరికి తెలియదు, బట్ స్టిల్ మనం తొందరగా క్లిక్ కావాలంటే చాలా కష్టం కదా. సో సెకండ్, ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా క్లిక్ అవుతారు. థర్డ్ వన్, నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అత్త కొడుకు ఈ మధ్య బాగా క్లిక్ అవుతున్నాయి. అది కూడా ఎలా అంటే, ఒక తప్పో తెలియదు బట్ నాకు అనిపించింది, హై క్లాస్ అత్తాకోడళ్ళు, కంప్లీట్ హై క్లాస్ అత్తాకోడళ్ళు లేదంటే లో క్లాస్ అత్తాకోడళ్ళు. థర్డ్ వన్ అంటే అత్తాకోడళ్ళు కానీ మన ఇల్లు వాతావరణం ఎలా ఉండాలంటే చూడడానికి పూర్గా కనిపించాలి, అంటే మరీ నార్మల్గా లేకపోతే హైలా, ఈ రెండింటి మధ్యలో ఉండాలి. మీడియంలో నాలా అంటే ఎవడు ఎవడు చూడడు, దేకం కూడా దేకట్ నా ఛానల్ అట్లనే. సో అదే, ఇక్కడ మెయిన్ 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 ప్లస్ పాయింట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటే మన తెలంగాణ ఆంధ్రనా రాయలసీమ కరెక్ట్ లాంగ్వేజ్ వెళ్ళండి, తెలంగాణ ఏంద్రవాయి అని ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే మీ ఛానల్ క్లిక్ అవుతుంది. అదే రాయలసీమ లాంగ్వేజ్ మాట్లాడండి, అలా క్లిక్ అవుతుంది. తెలంగాణ లేదా ఆంధ్ర ఏంటంటే నీ ఇష్టం, ఏదైనా లాంగ్వేజ్ అదే లాంగ్వేజ్లో వెళ్ళండి. నా మైనస్ పాయింట్ ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ బట్ నా లాంగ్వేజ్ కంప్లీట్గా తెలంగాణ లాంగ్వేజ్లో ఉండదు. నేను ఏదైనా చెప్తాను మా ప్రాపర్ వచ్చి మహబూబ్ నడిచి నేను చాలా ఫీల్ అవుతాను, నేను బేసిక్ ఫ్రమ్ తెలంగాణ అంటే నాకు తెలంగాణ లాంగ్వేజ్ రాదండి, మాది కంప్లీట్ మిక్స్ ఆఫ్ రాయలసీమ అండ్ తెలంగాణ. సో నేను ఏం చేస్తున్నాను చెప్పండి, నా లాంగ్వేజ్ ప్లస్ పాయింట్ కాలేకపోతుంది. నేను ఒక హై క్లాస్ కాదు, లో క్లాస్ కాదు, మిడిల్ క్లాస్, నేను ఎవరికి ఫెమిలియర్ కాదు. సో నేను అలా నేను ఏదో అబ్రాడ్లో ఉన్నానా కాదు. సో ఇవన్నీ చాలా చాలా అసలు ఇంపార్టెంట్. చాలామంది చెప్తుంటారు ఎడిటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, ఎడిటింగ్ చాలా ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఆ మ్యూజిక్స్ ఆ బ్యాక్గ్రౌండ్లో చాలా ఎఫెక్ట్ ఇస్తారు. ఏంటండి నాకు అర్థం కాదు, ఓకే ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ బట్ ఐ డోంట్ హ్యావ్ అన్ నాకు ఆ ఎడిటింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ స్టిల్ నేర్చుకుంటున్నాను. అసలు అసలు నాకు యూట్యూబ్ అంటేనే తెలియదు, బట్ డైరెక్ట్ దిగడం దిగడమే దాంట్లో దిగాను. నాకేదో అసలు నాకేంటంటే షార్ట్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం, నాకున్న టాలెంట్తోనే షార్ట్ ఫిలిమ్స్. ఇప్పుడు షార్ట్స్లో పెడుతున్న ఆ షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి, షార్ట్ చిన్న చిన్న ఉన్నాయి చూసారా, అవన్నీ మేము ఎప్పుడో జమానా అలా చేసామండి. మేము షార్ట్స్లో పెద్ద పెద్ద షార్ట్స్ వీడియోస్ చేసాము, అవి ఎవ్వరూ చూడలేదు, బట్ ఇవి ఓ ఎగబడి చూస్తున్నారు. సో అక్కడ చూసారు. సో అప్పుడు చేసాము, బట్ ఇప్పుడు చేయడానికి ఫ్యామిలీ అన్నీ ఉంటాయి కదా, చేసుకోవాలంటే కష్టము. బట్ ఏంటంటే ఎడిటింగ్ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్, మెయిన్ కెమెరా. అసలు ఎంత మంచి మీ వీడియో క్లారిటీ లేదు. అవునండి, నేను కోడీశ్వరిని, నా దగ్గర చిన్న ఫోన్లో ఏదో వీడియోలు తీసుకుంటున్నాను, నా టాలెంట్ బయటపడ్డాను. కానీ ఒకరు వచ్చి వాయిస్ బాగాలేదంటారు, ఒకసారి వీడియో బాగాలేదంటారు, వాళ్ళు ఇచ్చిన ఎంత బాగున్నాయి వీడియో, వాళ్ళు ఎంత బాగా వాయిస్ వస్తారు, అవన్నీ కూడా కావాలండి. నిజంగానే అవన్నీ లేకపోతే కూడా మనలో ఎంత టాలెంట్ ఉన్నా మన యూట్యూబ్లో సక్సెస్ కాలేము. సో ఇవన్నీ చెప్తున్నాను కదా, అబ్రాడ్లో నన్ను ఉండాలి, లేకపోతే ఎప్పటి నుంచి నువ్వు ఫెమిలియర్ అని ఉండాలి, లేకపోతే నీకు లాంగ్వేజ్ ఉండాలి, ఎడిటింగ్ రావాలి, ప్లస్ హైయో లో ఇలాంటి డిఫరెంట్ వాటిలో మీరు నెగ్గగలిగి సరే పోనీలే. నేనైతే 2 ఇయర్స్ వచ్చి నేను ఎలాగో కష్టపడుతూ తొక్కుతూ అంటే టాటా ఈస్ రేస్ లాగా, అంటే కుందేలు తాబేలు రేస్ జరుగుతున్నట్టు నాది తాబేలానే వెళ్తూ వెళ్తున్నాం. నాకు ఆపలేను, యూట్యూబ్ ఛానల్ని ఆపలేను. నా కష్టం నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా కష్టపడే నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను. ఎంతోమంది ఎదిరించి నేను నాకంటూ ఏంటి నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుని ఈ ఛానల్ ఓపెన్ చేశాను. ఐ డోంట్ వాంట్ స్టాప్, పోనీ చేస్తా పోతా, ఎప్పుడో ఒకసారి ఒక ఇంకో 3-4 ఇయర్స్ ఎక్కడన్నా రికగ్నైజ్ చేస్తారేమో చూద్దాము అనుకొని నేను స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే చాలామందికి ఓపిక తగ్గి ఆ స్టెబిలిటీ అనేది కంటిన్యూ ఉండాలి. మేబీ 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత మనకు రికగ్నైజేషన్, కానీ అంత ఓపిక ఈ జనరేషన్లో ఎవరికీ లేదు. కొన్ని చేస్తాము, అవన్నీ చేస్తే ఎవరికి ఎవరినైనా సపోర్ట్ చేస్తే నాకు వీడియోస్ వ్యూస్ అయి రావట్లేదు అని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ స్లో విన్ అండ్ అంటే చూడు, స్లోగా నడుస్తూ మేబీ మనం ఒకప్పటికి పెద్దగా అయిపోతాము. సో ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా బయట జనాలు కూడా చాలా కమెంట్ చేస్తుంటారు, లైక్ ఏంటి ఇన్ని సంవత్సరం చేస్తాం ఎంతైనా నీకు అని. సో అవన్నీ పట్టించుకోకూడదు, మన ఇష్టం కొద్ది మనం చేస్తున్నాము. నేను చెప్తున్నా నాకైతే అదే ఫీలింగ్ ఉంది ఇవన్నీ, బట్ నా అలా లేవు అని అనుకుంటున్నాను. మేబీ ఈ వీడియో చూసాకన్నా ఎంతమంది నా వీడియో చూస్తారో నాకు తెలీదు.
ఐ హోప్ నేను చెప్పింది కరెక్ట్ అయితే ప్లీజ్ కమెంట్ చేయండి, లేదు కాదంటే కూడా కమెంట్ చేయండి. మరి నాకు తెలుస్తుంది కదా మీరు ఏమనుకుంటున్నారో, నా ఫీలింగ్ చెప్పాను, మరి మీ ఫీలింగ్ అంటే మీరు చెప్తేనే కదా నాకు కూడా తెలిసేది. ప్లీజ్ కమెంట్ చేయండి, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ శ్రవంతి, బాయ్.